నమస్కారం, విఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం, ఏపీకి సీనియర్ ఐఏఎస్ అధికారి కేటాయింపు. తెలంగాణలో హరితహారం పేరు మార్పు, ఇక నుంచి వనమహోత్సవం పేరుతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణకు రెయిన్ అలర్ట్, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, యెల్లో అలర్ట్ జారీ. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తనకు కావలసిన వాటిని సాధించుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్రానికి పంపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఓకే చెప్పింది. చంద్రబాబు అడిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ఏపీకి పంపించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా త్వరలోనే రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చారు. పీయూష్ కుమార్ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది మరియు వ్యవహారాల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో పనిచేస్తున్న ఏపీ కేడర్ అధికారులను రాష్ట్రానికి పంపాలని ఇటీవలే డీఓపీటీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్రంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ అదనపు సెక్రటరీగా పీయూష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను పీయూష్ కుమార్కు అప్పగించే అవకాశాలున్నాయి. పీయూష్ కుమార్ మాత్రమే కాకుండా త్వరలో కేంద్రంలో పనిచేస్తున్న మరికొందరు సీనియర్ ఐఏఎస్లను కూడా ఏపీకి తిరిగి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అరెస్ట్ అయ్యాడని ప్రచారం జరిగిన వైసీపీ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ భారతి పిఏ వర్రా రవీందర్రెడ్డి నిన్న పులివెందుల్లో జగన్ వద్ద కనిపించారు. పులివెందులు వచ్చిన జగన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. రవీందర్రెడ్డి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా రవీందర్రెడ్డి గత 2-3 ఏళ్లుగా టీడీపీని, ఆ పార్టీ నేతలను టార్గెట్గా చేసుకుని అసత్య పోస్టులతో సోషల్ మీడియాను ముంచెత్తారు. చివరికి జగన్ సోదరి షర్మిల, వివేక కుమార్తె సునీతను సైతం వదలలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అసభ్య పదజాలంతో వ్యతిరేక పోస్టులు పెట్టారు. రవీందర్రెడ్డిపై ఏపీ తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి. సునీత ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలు కూడా ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుత మంత్రి మంగళపూడి అంతపై 2 ఏళ్ల క్రితం అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమె ఫిర్యాదు మేరకు ఏపీసీఐడి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏలూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన లోకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా భూములను 1000 నామమాత్రపు లీజుకు 33 ఏళ్లకు కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాలు, 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టివచ్చు. ఏంటి ప్యాలెస్ల పిచ్చి అని ప్రశ్నించారు. నీ ధనదాహానికి అంతే లీదా అని లోకేష్ మండిపడ్డారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరి వెళ్లారు. పొంగళ్లు చేసి నిత్తన పెట్టుకుని తొల్లూరు నుంచి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారమవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు, రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. ఈ పాదయాత్రలో రాజధాని 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. 2020 జనవరి 10వ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీచార్జ్ చేయించడం, అదేవిధంగా వారిని అడ్డుకునేందుకు దారిపడున్న రోడ్డు కట్టంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులను మోహరించి ఆయనే స్వయంగా లాఠీలతో రైతులపై విరుచుపడ్డారు. నాటి సంగతులను గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునఃప్రారం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డున మా మీద అన్యాయంగా లాఠీచార్జ్, పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టే, అమ్మ బిడ్డలు కాబట్టే ఆయనకి, ఆయన కూడా అమ్మ బిడ్డే, ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉండని. అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని
కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల కుటుంబ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీరాసార సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, జై భవానీ. వస్తున్నామమ్మా, వస్తున్నామమ్మా, వస్తున్నామమ్మా. ఎమ్మెల్యే పదవి కాలం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఐదేళ్ల పాటు విజయవంతంగా ముందుకు సాగాలని, నియోజకవర్గం అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీసుకున్న చర్యలకు ఆ దేవదేవుడు చల్లని ఆశీర్వాదాలు అందజేయాలని, కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు అందజేశారు వేద పండితులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు బొట్టు పెట్టి హారతి అందించి గోత్రనామాలతో ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు వేద పండితులు. ఎమ్మెల్యే కొలికపూడి దంపతులతో పలువురు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వివాహ మహోత్సవంలో భాగంగా పీటలపై కూర్చున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తజనులు పాల్గొని వెంకటేశ్వర స్వామి వివాహ వేడుకను భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరో బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి డిమాండ్ చేస్తున్న రైతు రుణమాఫీ హామీ ఓ కొలిక్కి రావడంతో ఇప్పుడు మరో డిమాండ్తో హరీష్ రావు లేఖ రాశారు. ఈసారి గ్రూప్ సభ్యులు నిరుద్యోగుల డిమాండ్లపై రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ సభ్యులు నిరుద్యోగుల ఆందోళన ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని, కేబినెట్ భేటీలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటారని ఎదురుచూశామని హరీష్ రావు తెలిపారు. కానీ అందరి ఆశలు అడియాసలు చేసేలా, నిరాశలోకి నెట్టేలా వాళ్ల గురించి ఎలాంటి చర్చ లేకుండానే మంత్రివర్గ సమావేశాన్ని ముగించారంటూ హరీష్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేసిన హరీష్ రావు దాన్ని మర్చిపోయారంటూ ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు 4,000 గౌరవప్రతి ఇస్తామని కూడా హామీ ఇచ్చారంటూ గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో 160,000 ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి ఓటేశారని హరీష్ రావు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కలు పెంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వనమహోత్సవం పేరుతో నిర్వహించాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణకు హరితహారం పేరుతో నిర్వహించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రావడంతో పేరు మార్చారు. ఉమ్మడి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వనమహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి వజ్రోత్సవ వనమహోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు సంబంధించిన శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ స్టీరింగ్ కమిటీలను కొత్తగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సమన్వయ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనుండగా 8 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తాజాగా లాంచ్ చేసిన రిలీజ్ ట్రైలర్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ అమితా పాత్రల మధ్య సాగే పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మరోవైపు కల్కి చిత్రానికి తెలంగాణ సర్కార్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు ఈ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది. అంటే 8 రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కల్కి సినిమా టికెట్పై గరిష్టంగా 200 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75, మల్టీప్లెక్స్లో 100 రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలిపింది. అలానే ఈ నెల 27 ఉదయం 5:30 షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. వారం రోజుల పాటు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కల్కి టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతి కోరుతూ వైజయంతి మూవీస్ తెలంగాణ సర్కార్కి దరఖాస్తు చేసుకుంది. దీంతో తాజాగా సర్కార్ ఈ అనుమతులు ఇచ్చింది. ఓ దశలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సూపర్8కు చేరిన భారత్ ఇక్కడ కూడా వరుసగా 2 మ్యాచ్లు గెలుపొందింది. ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లు 50 పరుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో సెమీఫైనల్ చేరువైంది. ఈ మ్యాచ్లో 197 పరుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. దీంతో ఆ జట్టు ఓటమి ముందుగానే ఖరారైపోయింది. కానీ నజ్ముల్ హుస్సేన్ శాంటో 32 బంతులు 40 రన్లు, తంజిద్ హుస్సేన్ 31 బంతులు 29 రన్లు చేసి జట్టు ఆల్అవుట్ కాకుండా కాపాడారు.
చివరికి బంగ్లాదేశ్ నిర్ణీత 20 బౌలర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరులకు పరిమితమైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. జస్ప్రీత్ బుమ్రా 2, హర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి త్వరిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 బౌలర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో అజయ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 37 రన్లు, రిషబ్ పంత్ 24 బంతుల్లో 36, శివం దూబే 24 బంతుల్లో 34 రన్స్తో తలా ఓ చేయి వేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ 2, తంజిమ్ హసన్ షకీబ్ 2, షకీబ్ అల్ హసన్ 1 వికెట్ పడగొట్టారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం యువతి అత్యాచారం హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షించడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈపురపాలెం వాడరకు వెళ్లే మార్గంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇంటర్తోనే చదువాపేసింది. ఇంటి వద్దే ఉంటూ మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. మత్తుకు బానిసలైన ఇద్దరు యువకులు యువతిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ముఖంపై కొట్టి నోరు ముక్కు మూసి హత్య చేశారు. వీళ్లకు మరో యువకుడు సహకరించారు. నిందితులను దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, కారంకి మహేష్గా గుర్తించారు. ముగ్గురు ఈపిరిపాలెం చెందినవాళ్లే. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 10 బృందాలుగా ఏర్పాటు వెతికారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 48 గంటల్లోనే నిందితుని పట్టుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపిరిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45 ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302/376 ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికీ క్లూస్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు, ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు 3 ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది. అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో, ఎవరైతే విక్టిమ్ ఉందో, ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది. తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో, అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది. ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని
మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది. అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది. అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు. ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు. సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది. వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ చేయడం జరిగింది, వాళ్ళే చేశారని. సో ఎవరైతే ఏవన్ ఏటు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా టంగుటూరులో కొండేపి నియోజకవర్గంలో అత్యధికం జాతీయతో గెలిచిన మంత్రి స్వామికి, కొండేపిలో టీడీపీ విజయానికి కృషి చేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యకు ఘన సన్మాన కార్యక్రమం చేపట్టారు టంగుటూరు మండలం టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ, అసెంబ్లీలో తాను కూర్చుని పోరాటం చేసిన కుర్చీలోనే జగన్ కూర్చున్నాడని, చేసిన పాపాలు అరాచకాలతో మొహం చాలలేక ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ కుర్చీలో కూడా కూర్చోకుండా ఆయన బయటకు వెళ్ళిపోయారని, ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని మంత్రి డోలా బాలధీరాంజన స్వామి జగన్ నిర్దేవ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొండేపి నియోజకవర్గ ప్రజలకు శిరసు వంచి నమస్కారం చేసుకుంటున్నానని తెలిపారు. అనంతరం మండల నాయకులు మంత్రికి శాలువాలు పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కామాని విజయ్ కుమార్, బ్రజవాడ వెంకటేశ్వర్లు, బెల్లం జయంతి బాబు, మక్కరి వెంకట తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు సభలో స్పీకర్ అని జరుగుతుంటే మొహం చూపించడానికి వెళ్ళిపోయింది ప్రతిపక్షం. నిన్న కూడా మీరు పేపర్లో చూసింటారు, కరెక్ట్గా 10 నిమిషాల ముందు ఆయన పేరు వస్తుంది రంగం లోపలికి వచ్చాడు. ప్రమాణ స్వీకారం చేయగా ఆయన కుర్చీలో కూడా కూర్చోాల, నేను సాంబశివరావు అన్నాడు. నువ్వు పోరాటం చేసి నువ్వు కూర్చున్న సీట్లోకి జగన్ కూర్చోబెట్టు అన్నాడు. అంటే అంతకుముందు నేను కూర్చున్న సీట్ ప్రతిపక్షాలు జగన్ వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు. ప్రమాణం చేసి కుర్చీలో కూర్చోాలి సభ్యుడిగా నేరుగా బయటికి వెళ్ళిపోయాడు. అంటే తప్పులు చేశాడు మొహం జల్ల. దాన్ని ఒక్కటే చంద్రబాబు చెప్తున్నారు, మనకు వచ్చిన విజయంతో పొంగిపోకుండా నిగ్రహించి అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికీ అందించాలి. గతంలో ఎన్నడూ లేని మెజార్టీలు మనకు వచ్చాయి. అంటే సాంప్రదాయంగా మనకు వేసేదానికన్నా ఎక్కువ మంది ఓట్లేశారు, పైకి కనపడకుండా కూడా ఓట్లేశారు. అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చినటువంటి అధికారాన్ని నిలుపుకోవటమే మన ముందున్నటువంటి పెద్ద బాధ్యత. కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి, పోలవరం పూర్తి చేసినటువంటి బాధ్యత మన ముందున్న కర్తవ్యం కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే 5 ఏళ్లలో నా మీద 11 కేసులు, జనార్దన్ మీద 23 కేసులు, అదేవిధంగా చాలామంది మీద కేసులు ఉన్నాయి. ఈరోజు గొట్టిపాటి రవి క్వారీలు ఆపారు, పోతల రామారావు గారు క్వారీలు ఆపారు, మన సత్య క్వారీలు ఆపారు. ఇవన్నీ కూడా వేధింపుల్లో భాగమే. అదేవిధంగా చూసుకుంటే చాలామంది మీద మన కార్యకర్తల కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ప్రతి గ్రామం నుంచి కేసులు లేని ఎవరూ లేరు, తప్పుడు కేసులు పెట్టారు, పొలాలు అక్రమంగా లాక్కున్నారు, గట్లు దున్నేశారు, బిల్డింగ్లు కూలగొట్టారు, పక్క పోర్షన్లోకి పోకుండా కంచెలేశారు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. మీ అందరూ నన్ను గెలిపించినందువల్ల, ఎస్పీ కలెక్టర్ పలకడం వల్ల చాలా వరకు నేను మన కార్యకర్తను కాపాడుకోగలిగాను. ఆ అదృష్టం మొన్న మీరు గెలిపించి 2వసారి కలిగించినందువల్ల కార్యకర్తలకి చాలా వరకు నేను రక్షించుకోగలిగిన సందర్భంగా తెలియజేస్తాను. ఇక వాతావరణ విషయానికి వస్తే, తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈరోజు ఉమ్మడి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి, మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షానికి అవకాశం ఉందన్నారు. ఆకాశం మేఘావృతమే ఉంటుందని, ఉదయం మేఘాలు కమ్మేసి సాయంత్రానికి వర్షం కురవచ్చని చెప్పారు. మేఘాల కారణంగా తీవ్ర ఉక్కవతం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో పగటి వేళ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నదన, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.